కోవూరు పోలీస్ స్టేషన్లో సీఎస్ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత నెల కోవూరు మండలం ఎనుమడుగు పంచాయతీ పరిధిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కోవూరు ఎస్ఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు. ఈ దర్యాప్తులో చోరీకి పాల్పడిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారన్నారు. అనంతరం ఆమెను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు పంపుతున్నామని కోవూరు సీఎస్ శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 25వ తారీఖున నన్ను సుదర్శన అనే అన్న వాళ్ళ ఇంట్లో లైట్ వచ్చేసి ఇరవడుగు బండిపాలు నివసిస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఆయన ఇంట్లో పెట్టుకున్నటువంటి నొట్టకమ్ములు, జాగర్లు, తర్వాత చెవికమ్ములు, సాధకమ్ములు మొత్తం 3 సార్లు బంగారు వస్తువులు పోవడం జరిగింది. అయితే చుట్టుపక్కల ఇళ్ళలో కూడా అదేవిధంగా కొన్ని వస్తువులు మంచిన వస్తువులు పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దాని మీద ఒక మరి మీద ఒక ఊరిలో కాస్త అనుమానం వ్యక్తం చేశారు. ఆ విషయం తెలుసుకున్న ఆ మహిళ తర్వాత ఊరు నుంచి పక్కకి పోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మొన్న వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మల్లత్రిగా ఆయన కృష్ణుడిగా ఆయన మీద అనుమానం మీద రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ మల్లత్రి కూర్లోకి వచ్చినప్పుడు పోలీసు రిపోర్ట్ ఇవ్వడం ఎఫ్ఐఆర్ కట్టి ఎస్ఐ గారు కోవూరు ఎస్ఐ గారు కృష్ణారెడ్డి గారు దర్యాప్తు చేశారు. మరిన్ని పిలిచి విచారించగా ఆమె నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఏదైతే సుదర్శన ఇంట్లో ఆమె 3 సార్లు 12 దృష్టి ఏదైతే దొంగతనం అనేది జరిగిందో ఆ వస్తుంది ఇంట్లో కూడా ఆమె అంతా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ఇస్తున్న తర్వాత లైఫ్ తర్వాత మధులు వెంకటేశ్వరరావు అండ్ గౌస్ మంచి ప్రకటన వచ్చారు. అదేవిధంగా మొన్న మనకి ఇక్కడ జరిగింది ఒక వినాయకుడు ఓల్డ్ వినాయక టెంపుల్ స్ట్రీట్లో ఒక దేవాలయం జరిగింది. దాంతో త్వరలోనే 2-3 వారాలు రూల్స్ సంపాదించి అందులో ఉదాయిని అరెస్ట్ చేసి ప్రాపర్ రికవరీ చేయడం జరుగుతుంది. Thank you.